ఏది తీర్థము అంటే అంగిరసాది మహర్షులు, నేను వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తున్నది, అంగిరసాది మహర్షులు ఒకనకొకప్పుడు యజ్ఞక్రతువు చేసి వారు స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయం చేసుకుని వాళ్ళ యొక్క యజ్ఞ ఫలితాన్ని, దీక్షని జలముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. ఏ ఏ ప్రాంతముల యందు వారు అలా నిక్షేపించి వెళ్ళారో ఆ ప్రాంతముల యందు ప్రవహించేటటువంటి జలములకు తీర్థములని పేరు. ఆ తీర్థమునందు ఎవడైనా మజ్జనం చేశాడనుకోండి, తలముంచి స్నానం చేశాడనుకోండి, దానికి విశ్వాసము ప్రాతిపదిక. తలముంచి స్నానం చేశాడనుకోండి, ఉత్తర క్షణంలో వాడికి ఏ శక్తి కలుగుతుంది అంటే వాడు దీక్షితుడై యజ్ఞము చేసిన ఫలితం కలుగుతుంది. అసలు దీక్ష అన్నమాట వేదంలో అన్వయం దేనికి అంటే యజ్ఞానికి ఒక్కదానికే దీక్ష. అందుకే అవభృత స్నానం దేనికి అంటే యజ్ఞం చేసిన వాడే అవభృత స్నానం చేస్తాడు. దీక్షితుడై ఇక ఇంట్లో ఉండరు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ నదీ తీరంలోనో చేస్తారు. మీరు పురాణాలు పరిశీలనం చేస్తే గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన వాళ్ళు కూడా యజ్ఞాలు ఎక్కడ చేశారు అంటే నదీ తీరంలో చేస్తారు. ఆ నదీ తీరం అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎందుకని అంటే అక్కడ నీరు ప్రవహించి వెడుతోంది కాబట్టి. ఆ నదీ తీరంలో యజ్ఞం చేసి యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత మేళతాళాలతో ఇంటికి ఎడతారు. దీక్షితుడు అంటారు అంతకాలం. అటువంటి దీక్ష చేసినటువంటి ఫలితం, యజ్ఞం చేసిన ఫలితం దేని వలన వస్తుంది అంటే తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుంది. స్వామి పుష్కరిణి వెంకటాచలంలో ఒక తీర్థం. అసలు వెంకటాచలం వెళ్ళిన వాడు చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే పుష్కరిణి స్నానం చేయాలి, తీర్థ స్నానం చేయాలి. అలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. గంగానదికి వెళ్ళాననుకోండి, ఎన్నో ఘాట్లు ఉంటాయి. ఎన్నో ఘాట్లున్నా ఒక ఘాట్ తీర్థ సంబంధమై ఉంటుంది. ఏది తీర్థ సంబంధమై ఉన్నదో మణికర్ణికా తీర్థము అంటారు. ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి స్నానము వలన దీక్షితుడై యజ్ఞం చేసినటువంటి ఫలితము వాడి ఖాతాలోకి వెడుతోంది అని వేదం నిర్ధారిస్తోంది. ఆ స్నానం చేసి వస్తే అది దేన్ని ఆశ్రయిస్తుంది అంటే పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది అని. అందుకే భాగవతంలో అజామిలోపాఖ్యానంలో ఓ మాట అంటాడు యమధర్మరాజు గారు, అసలు భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుకలేని వారి 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 చెందిన వారి తొలుత కట్టి తిండు దూటలారా అంటాడు. తీర్థస్నానం చేసిన ఫలితం పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది, నాడీమండలాన్ని. అందుకే ఎవరైనా తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళు స్నానం చేసి ఉన్నారా లేదా కూడా చూడరు. ప్రయాణం పూర్తి చేసి వాహనంలోంచి దిగుతూ ఉంటేనే వాళ్ళ పాదములకు నమస్కారం చేస్తారు. ఎందుకని అంటే తీర్థమునకు అంత గొప్ప ఉంది. మళ్ళీ వెనక్కి రండి, అటువంటి తీర్థములు 350 కోట్ల తీర్థములకు నాకు చక్రవర్తిత్వం లభించాలి, నేను అటువంటి సౌభాగ్యాన్ని పొందాలి, నేనున్న ప్రదేశం అంత పవిత్రమైపోవాలి, కాబట్టి నాకు ఆ శక్తి నిమ్మని పరమశివుణ్ణి వరమడిగాడు తుందిరుడు. నీకు పుష్కరుడన్న పేరుతో నేను ఆ శక్తిని ఇస్తున్నాను, నువ్వు 1,000,000 కోట్ల తీర్థములకు అధినాథుడవుతావని నీటి యందు నివసించి ఉండేటటువంటి శక్తిని పుష్కరుడికి కటాక్షించాడు శంకరుడు. ఈ పుష్కరుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానించాడు ఒకసారి, నేను సృష్టి కార్యం చెయ్యాలి, నా కమండలానికి నా కమండలంలో ఉన్న జలానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే అందుకే వేదం ఒక చమత్కారమైన మాట అంది, రాక్షసఘ్నము అంటే రాక్షసుల్ని చంపేదేది అంటే నీరే అంది. ఎందుకు చంపేస్తుంది అంటే ఆ నీరు తీసి మంత్రాన్ని ఒక్కసారి జపించి ఆ నీరు చల్లాడనుకోండి అవతలవాడు ఏదైనా అయిపోతాడు. అలా మీకు పురాణంలో ఎంతమంది కనపడలేదు? మంత్రశక్తి నీటిలోకి వెళ్ళి ఆ నీరు అవతలవాణ్ణి పడగొట్టగలిగిన బ్రహ్మాస్త్రంగా మారుతుంది, అంత గొప్పది. ఇక సృష్టి చెయ్యవలసిన నా కమండలంలో ఉండే జలాలు ఎంత శక్తివంతములు కావాలి? కాబట్టి నువ్వు వచ్చి నా కమండలంలో కూర్చోమన్నాడు పుష్కరుణ్ణి బ్రహ్మగారు. పుష్కరుడు పరమ సంతోషంగా బ్రహ్మగారి కమండలంలోకి ప్రవేశించడం కన్నా నాకు అదృష్టం ఏమిటని బ్రహ్మకమండలంలో కూర్చున్నాడు. ఆ కమండల జలాలతో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడిగాడు బ్రహ్మగారు. ఇప్పుడు
అంటే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి ఇంతంతై వటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోజిత మండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంబద్ధి అయి అని పెరిగిపోతున్నప్పుడు తనై పుట్టిల్లిద పొమ్మటంచునడు అజుడున్ తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గంచి తత్పాదశేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం పైకొస్తుంటే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని నారాయణుడి పాదములు కడిగితే ఆ కమండలంలో ఉన్న నీటి శక్తి అటువంటిది ఆకాశగంగగా ప్రవహించింది అని భాగవతం. అయినప్పుడు ఆ కమండలంలో ఉన్న జలములకు అంత శక్తి కలిగింది. పుష్కరుడికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న జలముల యందు కూర్చోవడంలో అనురక్తి. ఎందుకని ఆయన పరమేష్ఠి, సృష్టికర్త. సృష్టికర్త అంటే ఒక గౌరవం ఉంటుంది. ఎందుకని ఆయన లోకములను సృజించినవాడు. చూడండి, ఇంట్లో మా నాన్నగారు నేను ఉన్నామనుకోండి, ఇంటికి పట్టుకొచ్చిన వాడు శుభలేఖ ఎవరి పేరు మీద రాస్తాడు? నా పేరు మీద రాయకూడదు, మా నాన్నగారి పేరు మీద రాయాలి. ఒకవేళ మా నాన్నగారు ఇంట్లో ఉన్నా లేకపోయినా, వారు ఎక్కడికన్నా తీర్థయాత్రకు వెళ్ళినా, వారి పేరు మీద రాసి నాకు ఇచ్చి, బాబు మీ నాన్నగారితో కలిసి మీ అందరూ రెండని పిలవాలి. అంతేకాని మీరు రెండని మా నాన్నగారి పేరు ఎత్తలేదనుకోండి, నేను వాడి ఇంటికి పెళ్ళికెళ్ళాం కాదు. గౌరవం ఎవరికి? ఇంటి యజమానికి. ఆయన పేరు చెప్తే చాలు, ఇంట్లో ఉన్న కుక్క పిల్ల పేరు కూడా చెప్పక్కర్లేదు గుడికెడితే. ఇంటి యజమాని పేరు చెప్పి ఆయన యొక్క ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య అన్నాననుకోండి, ఆయన, ఆయన కుటుంబం, ఆయన బంధువులు అందులో అందరు అందులోకి వచ్చారు. అంతేకాని మళ్ళీ ఒక్క లిల్లీ పువ్వు, గులాబ్ పువ్వు పెట్టిన పేర్లన్నీ గుళ్ళోకి వెళ్ళి చెప్పి అర్చకుడితో చెప్పించి వెనకవాడి సమయం పాడు చేయకూడదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తే చాలు. కాబట్టి ఇప్పుడు ఒక్క యజమాని తన కుటుంబం అంతటికీ కూడా అధినాయకుడై ఉన్నాడు, అంత గౌరవం ఉంది. మరి ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి ఎంత గౌరవం ఇవ్వాలి? తండ్రికి గౌరవం ఇవ్వలేదు అనుకోండి, లోకం ఏముంటుంది? ఏమి చెమట కొడుకురా, తన తండ్రికే తాను గౌరవం ఇవ్వడు అంటుంది. అయ్యా మీ నాన్నగారు మిమ్మల్ని ఒక్కసారి కలవమన్నారండి, ఉపకారం చేసి పెడతాడు అయ్యి, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళన్నారండి, వచ్చాను. మా నాన్నగారు చెప్తారండి, మీరు ఎలా నమ్మారు అన్నాడు అనుకోండి, ఎవరి గౌరవం పోయింది? తండ్రి గౌరవం పోయింది అని మీరు అనుకుంటున్నారు. అసలు ఆ కొడుకు నంబర్ ఎవరింకా? ఓ, మా నాన్నగారు చెప్పారా, తప్పకుండా నేను పరిశీలిస్తాను, తప్పకుండా నేను మీకు ఉపకారం చేయడానికే చూస్తాను అని చేసి నాన్నగారండి అలా అస్తమానం పంపించకండి నాన్నగారు, అంతమందికి చేయడం నా వల్ల సాధ్యమా అని తండ్రికి గోప్యంగా చెప్పుకోవాలి. అంతేగాని మా నాన్నగారు అలాగే చెప్తారు, మీరు ఎలా వచ్చారన్నవాడు కొడుకు ఎందుకు అవుతాడు? తండ్రి గౌరవం నిలబెట్టడం కొడుకు కర్తవ్యం. అయినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి గౌరవం అంటే అది ఎంత గొప్ప గౌరవం అయి ఉంటుంది. అందుకే మీరు చూడండి, లోకంలో ఎప్పుడైనా సరే మీరు పురాణాలని పరిశీలిస్తే ఏదైనా ఉపద్రవం వస్తే ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు, తపస్సు చేస్తే బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. ఇలాంటి దిక్కుమాలిన వరాలన్నీ ఇచ్చి నా ప్రాణాలు తినేస్తున్నావు అని శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అనరు. ఆయనకు గౌరవం ఉంటుంది, సృష్టికర్త. అటువంటి పదవిలో ఉంటాడు బ్రహ్మగారంటే ఆయన కమండలంలో ఉన్నటువంటి జలములను ఆశ్రయించి ఉండడం పుష్కరుడికి ఒక హోదా, అదొక సంతోషకారకం. అటువంటి సృష్టికర్త కమండలంలో ఉండడం కాబట్టి పుష్కరుడు దాన్ని ఆశ్రయించి సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకప్పుడు బృహస్పతి తపస్సు చేశాడు పరమేశ్వరుడి గురించి, ప్రత్యక్షం అయ్యాడు పరమేష్ఠి, ఏం కావాలన్నాడు. నేను 12 సంవత్సరములకు ఒక్కసారి ఒక్కొక్క నదిలోకి ప్రవేశిస్తుంటాను. బృహస్పతి గ్రహం ప్రవేశిస్తుంది నీటిలోకి లోకాలని అనుగ్రహించడానికి. అలా నేను ప్రవేశించేటప్పుడు నాతో పాటు పుష్కరుడు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఇన్ని కోట్ల తీర్థములకు చక్రవర్తి కదూ, ఆయన కూడా నాతో వస్తే లోకములకు మహోపకారం జరుగుతుంది. అది ఈ జాతి గొప్పతనం ఎక్కడుందంటే మన వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది అని ఆలోచిస్తారు. నేనే కాదు, అసలు గురుగ్రహమే విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అందుకే జ్యోతిష్శాస్త్రం తెలిసిన వాళ్ళు మాట చెప్తుంటారు, మిగిలిన గ్రహములు ఎలా ఉన్నా పర్వాలేదండి, గురుగ్రహం బాగుంటే చాలు. గురుగ్రహం బాగులేదు ప్రమాద సంకేతం, అదొక్కటి సరిగ్గా ఉంటే కాపాడుకుంటుంది. అటువంటి గురుగ్రహానికి బలాన్ని ఇవ్వగలిగినటువంటి స్తోత్రం చేసిన ఘనత ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది. దక్షిణామూర్తి స్తోత్రం దేనికి వచ్చింది అంటే, రోజూ దక్షిణామూర్తి స్తోత్రం ఎవరు చేస్తారో వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది.
శంకరాచార్యుల వారు అలా పొదిగారు ఆ శక్తిని ఆ స్తోత్రంలోకి.